శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాల్లోని రాజీవ్ నగర్ నందు ఎంఎస్ఆర్ చెంచులక్ష్మి కాలనీ యానాది కాలనీ నందు యానాదులు రద్దు చేసిన పట్టాలు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు శ్రీకాళహస్తి పట్టణం అంబేద్కర్ విగ్రహం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రద్దు చేసిన పట్టాలు ఇవ్వాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. వర్గంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి శ్రీకాళహస్తి పట్టణ తహసీల్దార్ కార్యాలయం దగ్గర వద్దకు యానాదుల సంఘాల తరపున శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా, అయ్యా మేము 2013 నుంచి మా యానాదులకి ఎంఎస్ఆర్ చిత్తలక్ష్మి కాలనీ నందు మాకు 100 పట్టాలు ఇస్తామని ఆనాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని తర్వాత ఈరోజు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మా వద్ద హామీ దయ ఉంచి మాకు పట్టాలు ఇప్పిస్తున్నారు చెప్తున్నారు, కానీ కాలయాపన చేస్తున్నారు. కానీ దీని మీద సరైన నిర్ణయం తీసుకోకుండా ఈరోజు మాకు యానాదులకి ఇక్కడ ఉన్న కాళహస్తి నియోజకవర్గంలో యానాదులకి మా మీద దయ ఉంచి ఇళ్ల పట్టాలు వెంటనే మంజూరు చేసి ఈ యొక్క యానాది సంఘానికి తరఫున ఈరోజు చేస్తున్న శాంతియుత ర్యాలీని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఎంఎస్ఆర్ చెంచులక్ష్మి యానాది కాలనీ పెట్టి రాజయనగర్లో 2వ వార్డు 12వ వార్డు 237 239 సర్వే నంబర్లో అప్పటి నుంచి ఇదే మీడియా కానీ అధికారులు కానీ 100 సార్లు తిరుగుతున్నాం. ఆయన ప్రభుత్వం ఒక చట్టం ఉండాలి, పొన్నయ్య కమిషనర్ గారు ఇచ్చిన చట్టం 105 ప్రకారం ఒక ఎస్టీ కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.